కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూసేవాళ్ళకి యూనికార్న్ అంటే ఏంటో తెలుసు. అంటే $1 బిలియన్ వాల్యుయేషన్ వచ్చిన స్టార్టప్స్ అనమాట. సో $1 బిలియన్ వాల్యుయేషన్ వచ్చిన స్టార్టప్ని యూనికార్న్ మెంబర్గా యూనికార్న్ కంపెనీ అంటాం. సో ఇటువంటి కంపెనీస్లో ఇప్పుడు పాలసీ బజార్ ఇది కూడా జాయిన్ అయింది. సో $200 మిలియన్ ఫండింగ్ని ఈ కంపెనీ రైజ్ చేస్తుంది. పాలసీ బజార్ $200 మిలియన్ అంటున్నారు. సో ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పోర్టల్ ఇది, దీన్ని ఆన్లైన్లో ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్ముతుందన్నమాట పాలసీ బజార్. సో కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిన అంశం, ఎందుకంటే $1 బిలియన్ వాల్యుయేషన్కి రీచ్ అయిన అతి కొద్ది స్టార్టప్స్ మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం, లైక్ స్విగ్గీ తెలుగు వాళ్ళే తెలుగు కుర్రవాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీ. సో ఇప్పుడు పాలసీ బజార్ కూడా స్విగ్గీకి లాస్ట్ వీక్ మనం అనుకున్న వాల్యుయేషన్ $1.3 బిలియన్, ఇప్పుడు పాలసీ బజార్ కూడా $1 బిలియన్ వాల్యుయేషన్ వచ్చింది. సో దేర్ ఆర్ వెరీ ఫ్యూ కంపెనీస్, ఓన్లీ 12-13 కంపెనీలకు మాత్రమే వాల్యుయేషన్ ఉందండి. పేటిఎం, జొమాటో, హైక్, బైజూస్, అలాగే షాప్ క్లూస్, ఓలా మనందరూ తెలిసిన క్యాబ్ కంపెనీ, క్విక్కర్, బిల్డెస్క్, ఇన్మొబీ, స్విగ్గీ. సో ఇవి అండ్ ఇప్పుడు పాలసీ బజార్ కూడా దీంతో యాడ్ అవుతుంది. అలాగే దీనికి మెయిన్ కాంపిటేటర్స్ ఆఫ్ కోర్స్ 1-2 కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో, బ్యాంక్ బజార్ లాంటి కంపెనీస్. ఇన్ఫ్యాక్ట్ మనకు మన స్టేట్ నుంచి కూడా మంచి ఇంట్రెస్టింగ్ స్టార్టప్ మనతో మన మీ అందరికీ తెలిసిందే, పైసా ఎక్స్ పైసా .com పేరుతో ఉండేది, ఇప్పుడు ఇన్స్టా ఈఎంఐ పేరుకు మార్చుకున్న కంపెనీ. సో చాలా మంచి కాన్సెప్ట్స్, పాలసీ బజార్ కంటే కూడా ఇంకా ఇన్నోవేషన్ ఎక్కువగా, బ్యాంకు బజార్ కంటే కూడా మంచి ఇన్నోవేషన్ ఉన్న కంపెనీ. బట్ స్టార్టప్ సక్సీడ్ కావాలంటే చాలా అంశాలు అవసరం అండి. ఒక మేజర్ ఫెయిల్యూర్ అనండి, లేదా వాట్ ఎవర్ ల్యాకింగ్ ఫ్యాక్టర్ అండి, ఇన్ పైసా ఎక్స్ పైసా ఏం జరిగిందంటే, ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ సపోజ్ టు రీచ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ వాల్యుయేషన్. నా దృష్టిలో అయితే పర్సనలీ ఐ ఫీల్ సో, మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ ఆర్ పర్సనల్ బ్యాండ్విడ్త్ని పెంచుకోలేకపోవటమే ప్రమోటర్లో ఉన్న చిన్న లోపంగా కనిపించింది. అదర్వైజ్ ఇట్ వుడ్ హావ్ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ ఫ్యూచర్. ఎనీవే స్టార్టప్ వరల్డ్లో కొన్ని పూరిట్లోనే చచ్చిపోతాయి, కొన్ని సైజ్ ఆఫ్ దశలో చచ్చిపోతాయి, కొన్ని మరికొంత కాలం గడిచిన తర్వాత పోతాయి, కొన్ని కంపెనీలు మాత్రం యూనికార్న్ క్లబ్లో చేరతాయి. సో ఇట్స్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్టుగెదర్. కాలస్ లైన్లో ఉన్నారు.